कर्म ये रकम जो रिव्यू चसा इवगल पादयात्रो इंका एवना चिना लोटा इंका मुख्यमंत्री पोलीस अडम पेको ये रक इबड़ना दाने अधिगमित इंका निजर्गा एक्ना सर चिना डिस्प्यूट्स उंटे स्टेट लेवल्लो कमिटी वेसे अभी परिष्करించాలని అన్ని విషయాలు కూడా కూలంకుషంగా ఈ సమావేశంలో చర్చించాం. మేము కూడా రేపు జరిగిన ఎన్నికలు జరిగిన అవతలనాడు జరిగిన వచ్చే నెలలో జరిగిన సరే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా ఉంది. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే 160 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు అని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఆయన మనసులో ఏముందో చెప్పడం లేదు. రాజకీయ పరిస్థితులన్నీ కూడా గమనిస్తే ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సొంత పార్టీలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత, చంద్రబాబు నాయుడికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ, ఈరోజు లోకేష్ బాబు గారి యువగలంకు వస్తున్నటువంటి ఆదరణ, రేపు వచ్చే నెలలో జనసేన అధ్యక్షుడు పబ్లిక్లోకి వస్తున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ ఒక ఎత్తైతే రేపు ఎన్నికల నాటికే బాబాయి మడ్రని ముద్దాయిలు బయటపెట్టి ఎన్నికలకు వెళ్తే నష్టం జరుగుతుందని చెప్పి అది ఒక సైడ్. ఆయన సొంత కేసులు ఈరోజు కోర్టులో ఈరుంకొస్తున్నటువంటి పరిస్థితి, ఈ పరిణామాలన్నీ చూడడం, రేపు పరిపాలన చేయాలంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఉండాలి. ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు, జీతాలు లేనటువంటి పరిస్థితి. ఈరోజు పత్రికల్లో చూశాను కోర్టులో పనిచేసిన వాళ్ళకు కూడా జీతాలు లేవు. ఈ పరిస్థితులన్నీ చూస్తే ఒకరోజు ఆలస్యమైతే ఇంకా పాతాళానికి వెళ్ళిపోతాను, రేపు ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా వచ్చిన పరిస్థితి ఉండదని చెప్పి ఆయన మధ్యంతర ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మేము అన్నింటికీ సిద్ధపడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన, 5 జోన్లలో సమావేశాలు, కార్యకర్తల్ని నాయకుల్ని యాక్టివేట్ చేయడం, నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం, ఎక్కడెక్కడైతే చిన్న చిన్న విభేదాలు ఉన్నాయో సరిచేసుకొని ఎక్కడ చిన్న చిన్న లోపం కూడా లేకుండా పూర్తి స్థాయిలో రేపు ఎన్నికలకి యుద్ధానికి సిద్ధపడమే ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మేము ఉన్న వాస్తవ పరిస్థితి ఏదో నేను చెప్పొచ్చు 175, కానీ మేము ఉన్న పరిస్థితులు ఒకే పెరగొచ్చు, కానీ ఎన్ని సృష్టించినా ఎన్ని మాయమాటలు చెప్పినా సరే నేను చెప్పిన ఫిగర్ ఈరోజు నేను చెప్పలేదు, లేకపోతే ఇప్పుడే నేను రాజకీయాల్లోకి వచ్చి చెప్పలేదు. ఏదో కొత్తగా నేను రాజకీయ నాయకుని కాదు, నేను 10-15 సార్లు రాజకీయాల్లో ప్రత్యక్ష ఎలక్షన్లు చూశాను. ప్రజల నాడి నాకు తెలుసు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిని, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కానీ ఎప్పుడు కూడా ఒక పార్టీ మీద, ఒక ప్రభుత్వం మీద, ఏదో ఒక వర్గమో ఏదో ఒక ప్రాంతమో మనం వ్యతిరేకత చూసాం. ఫస్ట్ టైం అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నారు. కాబట్టే 600 అయినా 160 స్థానాలు మాకు వచ్చి తీరుతాయి. అది అడ్డు పెడుతున్నా సరే మేము ఏ కార్యక్రమం ఆపడం లేదు. మాకు తెలిసి రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం పాదయాత్రకి ఎటువంటి పెర్మిషన్ అవసరం లేదు. ఎప్పుడు తీసుకో మాకు అవసరం లేదు. ఇదేదో మేం కాదు, ఏం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడా? చేయలేదా? చేశాడు కదా. ఆ రోజు ఏమన్నారు ఈ సోకాల్డ్ లీడర్లు అందరూ? అసలు అభ్యర్థినే పెట్టక్కర్లేదు, పాదయాత్రకు పెర్మిషన్ గురించి మాట్లాడక్కర్లేదు. అది మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని ఆ రోజు ప్రగల్భాలు పలికారు కదా. ఈరోజు ఏమైంది? ఎందుకంత భయం? మేము పాదయాత్ర చేస్తే మీకు మొత్తం తడిచిపోతున్నాయి కింద మీద. కాబట్టి మేము ఎక్కడ పెర్మిషన్లు అడగలేదు. మీరు చూశారు నిన్న మొన్న కేసులు పెట్టారు, న్యాయం బతికుంది, చట్టం బతికుంది, ఏమీ లేని దానికి మమ్మల్ని కొట్టి మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెడితే, నిన్న మా
ఎక్స్ మినిస్టర్లకి ఎక్స్ ఎమ్మెల్యేలకి అక్రమ కేసులు పెట్టి రాత్రింబవళ్ళు తిప్పి కోర్టుల్లో సబ్మిట్ చేస్తే న్యాయస్థానాలు ఏమిచ్చా? మీరు చేస్తున్న తప్పు వీళ్ళని ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం లేదు, మీరు సూరిటీ తీసుకొని విడిచిపెట్టండి అని కోర్టులు ఒకవైపు చెప్తున్నా సరే ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సిగ్గు లేదు, ఎగ్గు లేదు, బరి తెగించారు. అయినా సరే మేము పాదయాత్ర కానీ ఇదేం కర్మ రాష్ట్రానికనే చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ కానీ ఎటువంటి పెర్మిషన్లు అవసరం లేదు. మా కార్యక్రమాలు మేము దిగ్విజయంగా ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. మేము చేశాం కదా, ఇప్పటివరకు చేశాం, మాకెంతవరకు ఎవరు అడ్డంకులు చేస్తారో చేయలేదు. రేపు అదే ప్రోగ్రాంకి వెళ్తాం, వెళ్తేప్పుడు చూస్తాం. ప్రస్తుతానికి మేమేమి అడగవలసిన అవసరం లేదు. ఇదేదో ఒకే కార్యక్రమం కాదు, ఇప్పటికే 5-6 జిల్లాలు తిరిగాం, కార్యక్రమాలు చేశాం. పోనీ వాళ్ళు G1 వచ్చిన తర్వాత ఆలాపారా? మమ్మల్ని ఆపుతున్నారు. ఒక సైడ్ వైసీపీ ఎమ్మెల్యే ఇంత తిరుగుబాటు రావడానికి కారణం ఎప్పుడైనా సరే ఒక ప్రజాప్రభుత్వం అంటే అందరికీ సమానంగా చూడాలి, 10 మందికి ఉపయోగపడాలి. కానీ డే 1 నుంచి కక్ష కార్పుణ్యాలు దొరికింది దోచుకోవడం, ఎవరు ఈ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు పెట్టడం, ఇటువంటి వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు ఒప్పుకోరు. అదే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తన యొక్క అసమర్థ పాలనతో ఏదైతే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తూ ఉన్నాడో మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చర్చనీయంగా అంటే ప్రధానంగా ఏదైతే ఈవేళ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి కూడా రాష్ట్రంలో దిగజారుతున్నటువంటి పరిస్థితుల్లో 1వ తేదీన జీతాలు కూడా ఇవ్వలేనిటువంటి స్థితిలో ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో, మరి రేపు మార్చి బడ్జెట్ తర్వాత అంటే ఆ బడ్జెట్ ఇచ్చినటువంటి వెసులుబాటును ఏప్రిల్ మే జూన్ ఆ 3-4 నెలలు ఉపయోగించుకుని తర్వాత రాష్ట్రంలో చేతులెత్తేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఆ చేతులెత్తేటువంటి పరిస్థితికి ముందుగానే రేపు 1 సెప్టెంబర్లో ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో దాన్ని వేళ ఆలోచనలో తీసుకుంటూ, అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువగా గ్రాఫ్ ఏదైతే పడిపోతూ ఉందో, ఎందుకంటే గత సంవత్సరం చూస్తే మరి దేశంలోనే 4వ స్థానంలో ముఖ్యమంత్రిగా మరి ఆ రోజు ఏదైతే ఇండియా టుడే లాంటి వాటివి సర్వే ఏదైతే చెప్పిందో మరి ఈరోజు నిన్నటి కాక మొన్న ఇచ్చినటువంటి సర్వే చూస్తే ఇప్పుడు 18వ స్థానానికి పైబడి ఇవాళ ముఖ్యమంత్రి గ్రాఫ్, అంటే రోజు రోజుకి కూడా ఏదైతే ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోతూ ఉందో ఆ పూర్తిగా 0కి వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలంటే దానికంటే ముందుగానే వెళ్ళాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, అదేవిధంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ బాబు గారికి కానీ రేపు పవన్ కళ్యాణ్ యొక్క బస్సు యాత్రకు కానీ ఏదైతే ప్రజాదరణ పెరుగుతూ ఉందో, ఎందుకంటే ఈవేళ పోలీసుల ద్వారా అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి కేసులు పెట్టి 307 వంటి అటెంప్ట్ మర్డర్ కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వంటివి పెట్టినా కూడా స్వచ్ఛందంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క సభలకి ప్రజలు ఎట్లా రాత్రులు అర్ధరాత్రులు సైతం ఇసుక వేస్తే రాలనంతటువంటి జనం మరి ఏ విధంగా వస్తున్నారో చూసి మరి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మరి సభలు పెట్టుకుంటూ ఉంటే మరి అటు డోక్రా మహిళలు తరలించినా మరి ఏదైతే వాలంటీర్ల ద్వారా ఈ పథకం ఆ పథకం రాకపోతే నిలిపేస్తామని బెదిరింపులు ఇచ్చినా కాలేజీలు స్కూల్స్ పెద్ద ఎత్తున సెలవులు ఇచ్చి బస్సులన్నీ కూడా ముఖ్యమంత్రి సభకు ఉపయోగించుకున్నా ముఖ్యమంత్రి గారి ప్రసంగం మొదలుపెట్టిన మరో నిమిషానికే ఖాళీ కుర్చీలు ఏదైతే ఆ సభా ప్రాంగణంలో దర్శనమిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా వరుసగా వాళ్ళు ఆలోచన చేసుకుని 0 అయిపోయేదానికంటే ఇంకాస్త ముందుగానే ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మరి ఏదైతే ముందస్తు ప్రణాళిక ఏదైతే ఈవేళ ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఈ ముఖ్యమంత్రిని
మరి సాగనంపాలి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి నుంచి ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కలిగించాలనేటువంటి ఆలోచనతోటే ఇవేళ తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఇవేళ రాష్ట్రంలో చాలా క్లియర్గా ఉంది, ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసహనం ఉంది, తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఇవేళ ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద. కాకపోతే ప్రజల్లో ఉన్నటువంటి ఆ తీవ్రమైన అసహనం, ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని ఓటు రూపంలో మరల్చవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 175కి 175 కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. అందులో పెద్దగా ఆశ్చర్యం ఉండదు.